ఆ స్కీమ్లు బీఆర్ఎస్ హయాంలోనే ఆగినాయి ఇంకా చూసిన ఇప్పుడు ఇప్పుడు ఆగుతున్నాయి తర్వాత ఇప్పుడు నీళ్ళు వస్తలేవు ఇప్పుడు అక్కడ బోర్లు ఏది తీరా ధారావతడా దగ్గర బోర్లు ఎండిపోతే ఆ బోర్లు పడకపోతే ఆ బోర్లు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత బోర్లు వేసినట్టుగా ఆ తర్వాత అవే ఎండిపోయినట్టుగా వాటిని చూపించరు అవి ఎప్పుడు వేసినట్టే ఎలక్షన్ జరిగేటప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆ బోర్లు వేసినారు దాన్ని తీసుకుపోయి కాకేం చేసిండు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినారు అది పోయి ఇక మొత్తం షో వేసేసి ఈ బోర్లన్నీ వేసేసినారు ఆ పంట ఎండిపోయింది కాబట్టి ఈ బోర్లన్నీ వేసినటువంటి ఆ పంటకు మేము ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా అయిపోయాడు ఎవరికి వాళ్ళకు అక్కడ పక్కకు ఎర్రబెలు దాఖలు ఇట్లా అయితే ఈ ఆయన వేరే అసలు ఆ పంట గురించి వేయలేడు వేరే దానివంటే అవసరాల గురించి వేసినట్ట తర్వాత ఆ పంట ఎండిపోయింది చిన్న కొంత ఇంత ఎండిపోయింది వేరే వాళ్ళది అయితే వాళ్ళకు పరిహారం అంటే పంట రెండు పేరులకు పరిహారం ఇవ్వండి బోర్లు వాళ్ళేసినట్టుగా చేసినట్ట రకరకాలుగా ఇటువంటి కథలన్నీ వాడుతూ ఉంటారు కాబట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా తేటతెలమైపోతాయి అంటే ప్రతి వేసవి కాలంలో కూడా అంటే రైతులందరికీ కూడా తెలుసు ఆ విషయం ప్రతి వేసవి కాలంలో అంటే ఒక నాలుగు ఎకరాలు వాడే పారే పొలానికి ఒక ఐదు ఎకరాల పొలం వేసినాం అనుకో అంటే ఎండాకాలంలో తక్కువ పడుతుంది కొంచెం తక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి అట్లా పారేది ఉంటే కొంచెం ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా కొంతవరకు ఎండిపోవడం అనేటువంటి సహజంగా జరుగుతుంది దాన్ని ఏం మనం కాదంటలేం కానీ మొత్తం కూడా ఈ ప్రభుత్వం రాగానే మొత్తం మొత్తం మారిపోయింది మొత్తం ఎండలు కరువు అంతా కూడా వచ్చేసింది అయితే ఇప్పుడు వానకాలం అయితే నువ్వు ఉన్నప్పుడే అయింది కదా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వానకాలం అయింది అంటే వానకాలం ఉండే ఎందుకంటే అప్పుడు జూన్ అంటే డిసెంబర్ కంటే ముందు మరి అప్పుడే ఉన్నప్పుడు మరి వానలు వాడలేదంటే దానికి కారణం ఎవరు కాబట్టి మొత్తం కూడా ఇట్లా బురద ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి రకరకాలుగా ఇట్లా జరుగుతుంటాయి దాన్ని తిప్పు బాధ్యత కార్యకర్తల పదైన ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి ఇక ఆ స్కీములు బీఆర్ఎస్ హయాంలోనే ఆగినాయి రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇటీవల కేసీఆర్ చేసిన ఆరోపణలో ఒక్క నిజం కూడా లేదని ఆ పథకాలన్నింటినీ గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే పక్కన పెట్టినట్లు ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ ఇచ్చిండ్రట ఇగది పరిస్థితి గోర్లకిం బర్లసిం అన్ని కూడా అప్పుడే అయిపోయినాయి